அச்சு ஃபட்டல் பையன். அவன்ற அபிரிஜினல் எப்படி எப்படி இருந்துச்சு? சிட்டி தி ரொய்யா பையா முதலுக்கு பட்டி ராசவாதர்கள் வந்து கிடக்குது. பயங்கரன் ஃபேன்ஸ் உண்டது எனக்கு, பயங்கரன் ஃபேன்ஸ். கப் கப் தந்தோம் பையா. ఫస్ట్ ఎవరైనా స్టార్టర్స్ తో స్టార్ట్ చేసి తర్వాత బిర్యానీతో ఎండ్ చేస్తారు, లేకపోతే కార్డ్ రైస్ ఎండ్ చేస్తారు. నువ్వేంటి బిర్యానీతో స్టార్ట్ చేయడానికి అంటే ఎండ్ చేస్తున్నావు? సో మొత్తానికి సంక్రాంతికి మేము బేవరం వచ్చాము. సో బేవరం వచ్చినప్పుడు కంపల్సరీ భోజనం చేసింది ఎక్కడ? శ్రీ అభిరుచి. ఎస్, శ్రీ అభిరుచిలోకి వెళ్తే తినాల్సింది ఏంటో తెలుసా మీకు? లోపలికి ఏందో చెప్తాం. బిర్యానీలు మాత్రం నా ఫేవరెట్ బిర్యానీ, వన్ ఆఫ్ ది బిర్యానీ ఇక్కడ ఉంది. ఐమ్ గోనా డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ దాట్ టు యూ. చాలామంది తెలియకపోవచ్చు అది. నీకు తెలుసు అది? నాకు తెలియదు, సస్పెన్సే కదా నువ్వు పెట్టింది. ఏమైనా వస్తే శ్రీ అభిరుచి కర్రీ పాయింట్లో కర్రీలు బాగుంటాయి, లోపలికి వెళ్తే అంటే వేడివేడిగా బిర్యానీలు బాగుంటాయి, చేపల పులుసులు బాగుంటాయి. సో చూద్దాం అది ఏమేమి తినచ్చు, ఏమేమి ఉంటాయి, స్టార్టర్లు ఏమి ఉంటాయి, మెయిన్ కోర్సులు ఏముంటుంది, పెరుగు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. పెరుగు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో మా చిన్నప్పటి నుంచి మేము ఫస్ట్ టైం ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నామంటే మేబీ ఇదే ఉండొచ్చు. మేబీ ఇది ఆల్రెడీ ఒక 27 ఏళ్ళ నుంచి ఉంది. నేను 96లో ఇక్కడికి వచ్చి టిఫిన్ తింటాం, చపాతీ విత్ బంగాళం కూర తింటాం, ఆ హాట్ బాక్స్ వెజ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకురావడం ఇదంతా ఒక ఎమోషన్ చిన్నప్పటి నుంచి చూస్తున్న హోటల్. సో 2007 నుంచి నేను ఒక స్పెషల్ బిర్యానీ ఒకటి తిన్నాను, దాంతోపాటు ఇంకొన్ని సజెషన్స్ ఉన్నాయి నాకు నచ్చే బిర్యానీలు, నాకు నచ్చే ఐటమ్స్ ఇక్కడ, అవి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. సో ఈజ్ మిస్టర్ జగదీష్ అయిన 2001 నుంచి ఇక్కడే ఆల్మోస్ట్ అభిరుచికి వచ్చి ఆయన అందరికీ పరిచయం ఉంటారు. మీకు మీకు డైలాగ్ ఉంటుంది కదా, చెప్పిన వెంటనే చెప్పండి. అభిరుచి స్పెషల్ బిర్యానీ కొంచెం లేట్ అవుతుంది సార్? అది ఉండదండి. లేదండి, అది లేదు, లేదు అసలు ఉండదు అని చెప్పి అంటారు. సో మినిమం గ్యారెంటీ, మినిమం ఏంటంటే ఇక్కడికి వస్తే అభిరుచి స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే అరగంట వెయిట్ చేయడానికి ఫిక్స్ అయితేనే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే లోపల చాలా బిజీగా ఉంటారు, దానికి ర్యాపింగ్ దానికి చాలా విషయం ఉంటుంది, మనం వీడియోలో చూద్దాం. ఓకే, మీ డైలాగ్ మీరు చెప్తారు కదా, ఏంటి 20 నిమిషాల నుంచి అరగంట పడుతుంది సార్? రెండు కూడా ఇవ్వండి, టేస్ట్ చేయడం చూపిద్దాం మన వాళ్ళకి. చికెన్ బిర్యానీ, మిక్సర్ బిర్యానీ, స్పెషల్ బిర్యానీ, స్టఫ్డ్ క్రాబ్. స్టఫ్డ్ క్రాబ్ ఇస్తారా? స్టఫ్డ్ క్రాబ్ ఒకటి, రొయ్యలు ఒకటి, ఎప్పుడు ప్రాన్స్ ఫ్రై, ఆ ఐటమ్స్తో మేము కరెక్ట్ విల్ హ్యావ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకే, ఈ బిర్యానీ ఏదైతే ఉందో 2007 నుంచి తింటున్నారా? సో జనరల్గా ఈ బిర్యానీ వచ్చి ఆర్డర్ చేసినా సరే అబ్బాయి లేదండి అంటారు, ఎందుకంటే చాలా కష్టం చేయడం అని. మీకు నిజంగా అంటే ఒక 2-3 సార్లు వస్తే మీ లక్ అమౌంట్ గ్యారంటీగా దొరుకుద్ది డెఫినెట్గా. లోపల చాలా బిజీ ఉంటారు కాబట్టి ఆమ్లెట్ ర్యాప్ చేయడం ఎంత పాపం వాళ్ళకి కొంచెం ఆ మూమెంట్లో అందించడం కష్టం. సో బేసిక్గా లోపల ఏంటంటే చికెన్, మటన్, ప్రాన్ సెమీ గ్రేవీ కర్రీ కొట్టి ఆ పైన ఏమో ఆమ్లెట్ రోల్ చేసి ఇది మన సెమీ గ్రేవీ కర్రీ అనమాట. చూడడానికి టెంప్టింగ్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే నాకు బేసిక్గా బిర్యానీ రైస్తో ఆ సెమీ గ్రేవీ కర్రీలు నాకు చాలా ఇష్టం. అది అంత క్వాంటిటీ ఇచ్చి రొక్కనే తినగలను అంటే మన ఇద్దరం తిని తర్వాత మన వెనకాల ఇంకో నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా తింటారు. ఓకే, చాలు. సో చిట్టు చిట్టు రొయ్యలు అంటారు కదా భయ్యా, చాలామంది చిట్టు చిట్టు రొయ్యలు అంటే చాలా ఇష్టం. చెక్ ద ప్రాన్ సైజ్, ఈ ఆమ్లెట్, ఆ మిక్చర్ కర్రీ చేతితో తినరా. అమేజింగ్. ఆ సెమీ గ్రేవీ ఏదైతే ఉంటుందో చాలా సటిల్గా, చాలా హ్యాపీగా, నీట్గా ఉంటుంది. ఆ పక్కన బిర్యానీ వేసిన కొంచెం స్పైసీగా ఉంటుంది, రెండు మిక్స్ చేసుకుని ఆమ్లెట్ వేసుకుని తింటే జింగ్ జింగ్, అమేజింగ్. ఎలా ఉందిరా, హౌ డిడ్ యు లైక్ ఇట్? చాలా బాగుంది. అంతకుముందు తిన్నావు ఇది? ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా చాలా తిన్నాను, నా ఫేవరెట్. మిక్స్ బిర్యానీ కూడా ఇక్కడ బాగా ఫేమస్. అవును, రిచ్ హోటల్ పోయి. అవునరా, అభిరుచి ఎప్పుడు ఎప్పుడు రిచ్? చిట్టిది రొయ్య బయ్యా ముద్దలోకి పెట్టి రాసవాడతాడు బొన్నగడి రోజు నిమ్మకాయ కూడా పిండాను భయ్యా. పిండావా? ఉల్లిపాయ తగాలి బయటికి వచ్చిందా టేస్ట్?
సో ఏదైనా హోటల్కి వచ్చినప్పుడు రెస్టారెంట్కి వచ్చినప్పుడు ముందు స్టార్టర్స్ తర్వాత బిర్యానీలు తింటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి బిర్యానీ అంటే ప్రేమ కాబట్టి మాకు అభిరుచి దిక్కు కాబట్టి చిన్నప్పటి నుంచి బాగా బాగుండే ఫుడ్ మా చిన్నప్పటి నుంచి అంటే అప్పటి నుంచో. సో అతి ఇష్టంగా పార్సల్ తీసుకెళ్ళి ఇంటికి తిన్న బిర్యానీ లేదు ఈ రెండు బిర్యానీలు పోయా. ఒకటేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఒకటేమో మిక్స్డ్ బిర్యానీ చికెన్ మటన్ ప్రాన్ కలిపి మూడింటిని కలిపి కంపల్సరీ బాగుంటుంది, డెఫినెట్లీ బాగుంటుంది పెట్టండి. ఆహా భయంకరమైన ఫ్యాన్స్ ఉంటారు దీనికి, వివచ్చమైన ఫ్యాన్స్. మైండ్ ఇట్ బయ్యా, డెఫినెట్లీ చాలా కారం ఉంటుంది, ఫుల్ స్పైసీ ఉంటుంది, చూడడానికి అలా ఉంది కరెక్ట్ ఉంటుంది కారం. నేను ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే. దిస్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అండ్ ఆల్టుగెదర్. బేవర్లో పెరిగిన వాళ్ళు అయితే ఐ మీన్ బేవర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి కంపల్సరీగా మిక్స్డ్ బిర్యానీ అభిరుచి అంటే ఒక ఎమోషన్. భీమవరం వరకు ఇక్కడికి వచ్చి ఈ మిక్స్డ్ బిర్యానీ తినొచ్చు, యూ మైట్ లైక్ ఇట్. అంటే చిన్నప్పటి నుంచి మాకు ఇది బాగా ఇష్టం కాబట్టి మాకైతే ప్రాణం. మరి ఐ డోంట్ హౌ యూ పీపుల్ విల్ రియాక్ట్ కంపారిజన్, యూ కాంట్ కంపేర్ విత్ హైదరాబాద్ బిర్యానీ. దిస్ ఇస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ బిర్యానీ, మాకైతే చాలా ఇష్టం. ఒక బిస్టాల్ అయ్యో చాలండి, ఇది కూడా స్పైసీగా ఉండదని చెప్పే ఫిక్స్ అయిపోండి, ఫిక్స్ అయిపోయి నోట్లో మొదలు పెట్టుకుంటే రావంట. అవును అన్నింటిలో ఏది బాగా నచ్చిందిరా? నాకు అభిరుచి బిర్యానీ నచ్చింది. ఎస్, అభిరుచి బిర్యానీలో గ్రేవీ ఫ్లేవర్స్ బాగున్నాయి. అభిరుచి స్పెషల్ బిర్యానీ, స్పెషల్ బిర్యానీ. ఎస్, ఇంకా తినలేదు అన్న చెప్తాను. ఫస్ట్ ఎవరైనా స్టార్టర్స్తో స్టార్ట్ చేసి తర్వాత బిర్యానీతో అని చేస్తారు, నువ్వంటే బిర్యానీతో స్టార్ట్ చేసి అంటే అభిరుచిలో బిర్యానీ చాలా రోజులు అయింది రా. సో మనకి ఆ సీక్వెన్స్ అన్నీ ఏమన్నా రాబోయే కింద అలాగే మిక్స్ అయిపోతుంది కదా. సో ఎంత మిక్స్ అవుతాం తిను క్రాబ్ బాగుంది. నా ఫస్ట్ స్టఫ్డ్ క్రాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడే, ఇప్పుడు చాలా చోట్ల తిన్నాను కానీ. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడికి వస్తే బిర్యానీలు అన్నది చాలామందికి ఎమోషనల్ కనెక్ట్, అదే రకంగా నాకు కూడా ఎమోషనల్ కనెక్ట్ కాబట్టి ముందు స్టార్టర్స్ కన్నా ముందు బిర్యానీలు తినేసి తర్వాత స్టార్టర్లోకి వచ్చాం. స్టార్టర్లోకి వస్తే ప్రాన్స్ ఫ్రై ఒకటి, స్టఫ్డ్ క్రాబ్స్ ఒకటి. అంటే స్టఫ్డ్ క్రాబ్స్ అన్నది చాలా తక్కువ చోట్ల దొరుకుద్ది, అభిరుచిలో మాత్రం కన్సిస్టెన్స్గా ఎప్పుడు ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే చాలా బాగుంటుంది. అండ్ నేను ఫస్ట్ టైం స్టఫ్డ్ క్రాబ్స్ తిన్న మాత్రం ఇక్కడే. ఇప్పుడు తినలేదు నువ్వు క్రాబ్ ఎప్పుడు? సో అభిరుచి కోసం మాత్రం మస్ట్ రై డిషెస్ ఇవ్వండి. వీటితో పాటు మన ప్రాన్ రోస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రాన్ రోస్ట్కి పక్కన సాంబార్ రైస్ కానీ చికెన్ మజ్జిగ పులుసు కూడా చాలా బాగుంటుంది. నేను ఇంట్లోకి ఎప్పుడైనా చికెన్ మజ్జిగ పులుసు తీసుకెళ్తాను నువ్వు. ఓ ఇదేంటండి మనం కర్రీ పాయింట్లో ఎప్పుడు పార్సల్ తీసుకుంటాం కాబట్టి ఈ ప్రెజెంటేషన్ ఎప్పుడు చూడలేదు. అదే ఇక్కడ ప్రెజెంటేషన్ బాగుంది. ఇదేంటి సార్? చికెన్ సాంబార్ రైస్. నాన్ వెజ్ మానిపించి మానేసాడని నాన్ వెజ్ బాగా తినిపిస్తున్నావు నువ్వే. మరి మళ్ళీ దానిలో ఎయిర్ కోర్ చికెన్ పీస్ నాకేస్తున్నావు రైస్ వేసుకుని. జీడిపప్పు కూడా వేసాను నీకు చూడలేదు. సో అంటే మీరు ఎక్కువ ఎక్కువ వేస్తున్నారు, మేమైతే కొంచెం ఆలోచించుకుని టేస్ట్ మట్టికి అన్నిటికన్నా బ్యూటీ ఏంటంటే భయ్య వీళ్ళు వాడే రొయ్యలు మంచిగా చిన్న చిన్న రొయ్యలు వాడుతున్నారు. మనకు హైదరాబాద్లో కష్టం దొరకడం ఇలాంటి బేవర్లో కాబట్టి రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు బాగా దొరుకుతాయి. చేయొచ్చు కాబట్టి మన ఇప్పుడు హైదరాబాద్లో చేసాం. అయితే బేవర్లో తీసుకుంటే మాత్రం ఈ సాంబార్ రైస్కి బా చాలా బాగుంది. సాంబార్ రైస్ చాలా చాలా బాగుంది. మజ్జిగ పులుసు ఇష్టం కదరా?
చాలా ఇష్టం. కడుపునండి భయ్య, శ్రీ అభిరుచిలో కంపల్సరీ మస్ట్ అండ్ ట్రై ఐటెం ఏంటి అంటే గడ్డపెరుగు. ఎర్రపెరుగు అంటారు, నేను గడ్డపెరుగు అంటారు. చాలా కమ్మగా చాలా మంచిగా ఉంటుంది. నేను 3 ఇయర్స్ వరకు ట్రై చేసాను సార్, రోజు పార్సల్ తీసుకునేటప్పుడు గడ్డపెరుగు ఇవ్వండి, గడ్డపెరుగు అయిపోద్ది మరి. ఎప్పుడు స్టాక్ ఉండదు. ఫాస్ట్ సెల్లింగ్. ఆహా ఆహా, అరే చూడు ఐస్ క్రీమ్ వచ్చినట్టు వచ్చింది. స్కూప్ 2 స్కూపులు పెరిగేసుకుని 2 గరిటలు అన్నం వేసుకుని కలుపుకుని తినాలి. చాలామంది తెలియని విషయం ఏంటంటే గడ్డపెరుగు రొయ్యలు నంచుకుంటే అల్టిమేట్ ఉంటుంది బాస్. ఇలా నీట్గా కలుపుకుని మంచిగా ఈ పెరుగన్నంలో కొంచెం రొయ్యలు కలుపుకుని తింటే మాత్రం చేతుల్లో వచ్చింది. రెండు రొయ్యలు ఏంటి సార్? చాలు చాలు, పెరుగు అండ్ రొయ్యలు డెడ్లీ కాంబినేషన్. స్టఫ్ క్లాబ్లో ఇది కూడా బాగుంది. యు వాంట్ ట్రై ఇట్? నో 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 నో, ఐ వాంట్ టు హావ్ ఇట్ విత్ మై రొయ్య. లేదంటే జనరల్గా నన్ను అడుగుతూ ఉంటారు కదా, మీ ఊళ్ళో భీమవరంలో ఏం తినాలి ఏంటి అని, ఎక్కడ తినాలి, అభిరుచిలో ఏం తినాలి, అభిరుచిలో ఏం ఐటమ్స్ తినాలని చెప్పి అడిగితే మాత్రం గడ్డపెరుగు ఫస్ట్, ఎర్రపెరుగు అంటారు. అభిరుచి స్పెషల్ బిర్యానీ, అభిరుచి మిక్స్డ్ బిర్యానీ, తర్వాత చికెన్ సాంబార్ రైస్, చికెన్ మజ్జిగ పులుసు. శ్రీ అభిరుచిలో బయట మనకి కర్రీ పాయింట్ కూడా చాలా బాగుంటాయి, కర్రీస్ అనేది రెగ్యులర్గా దొరుకుతాయి. యూ కెన్ ఈవెన్ ట్రై దెమ్. పండుగ పులుసు కూడా బాగుంటుందండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలామందికి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ప్రాన్స్ ఫ్రై బాగుంటుంది. స్టఫ్డ్ క్రాబ్స్ తినాలంటే మాత్రం ద బెస్ట్ ప్లేస్. ఇవి మా లిస్ట్. ది హ్యావ్ ఎనీ అదర్ సజెషన్స్? రిపీట్. థ్యాంక్ యూ సో మచ్. రిపీట్ ఈస్ ఆల్ అబౌట్ ఈక్యూ. ఎక్స్ప్లోర్, రీడ్ అండ్ ఎంజాయ్.